అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా చేతకానితనం ఏంటనేది పూర్తిగా బయటపడిపోయి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మొన్న సభల్లో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్టీ రామారావు గారిని ఎంజీఆర్తో అతను పోల్చుకుంటా ఉన్నాడంటే అతను మతిస్థిమితం ఏ స్థాయిలో ఉందనేది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ G+3లు కడితే ఇళ్ళు ఇస్తాక నీకు మనసు రాదు, ఇవాళ రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది, ఇవాళ మీ ఎమ్మెల్యేలు మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి ఎవరైతే విజయసాయిరెడ్డి అల్లుడు తమ్ముడిని అరెస్ట్ చేస్తే ఇక్కడ విజయసాయిరెడ్డి ఫోన్ని కాకులు ఎత్తుకుపోతాయి. ఏమైంది ఫోన్ అంటే వీళ్ళకు ఉన్నటువంటి చీకటి మాఫియా మొత్తం కూడా బయటపడద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డే ఈ సెల్ ఫోన్ని దాయమని చెప్పాడా? ఇదంతా కూడా ఒక కుట్రపూరితం. ఇవాళ చూస్తా ఉన్నాం ఒక మంత్రి మరి తనకు సంబంధించినటువంటి కేసు ఫైల్ కోర్టులో ఎత్తుకుపోయిన దాని మీద ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిందంటే ఈ ముఖ్యమంత్రి ఆ మంత్రితో రాజీనామా చేయిస్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ చేతకాంతనం మీ ఒక విధానాలన్నీ కూడా బయటపడతా ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం ఆయన పోరాటం చేస్తూ ఉంటే ఆక్వా రైతులకి ఆయన మొట్టమొదటిసారి ఇవాళ మేనిఫెస్టోలో పెడతామని చెప్పి ప్రకటించినటువంటి రూపాయిన్నరకే యూనిట్ ఆక్వా రంగంలో జోన్తో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడతాడని ఒక మనోధైర్యం ఇవాళ ఆక్వా రంగ రైతులకు ఇవాళ ఉంది. లేకపోతే అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆల్రెడీ ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఇదేమి కర్మరా ఈ రాష్ట్రానికి? అన్ని వర్గాలు, మహిళలు, యువత, రైతు, ఇవాళ ఉద్యోగస్తులు ఎవరు చూసినా ఏందిరా ఈ కర్మ ఏంటిరా ఈ రాష్ట్రానికి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ఏదైతే సమస్యలు ఉన్నా వాటితోనే మేము ముందుకెళ్తాం. ఈరోజు మరి గుడివాడ నియోజకవర్గంలో రావెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో G+3లకు ఇదేం కర్మరా అని చెప్పి మరి వెళ్ళడం జరిగింది. దాదాపు 3.5 సంవత్సరాల క్రితం పనులన్నీ పూర్తయి, 90% పనులు పూర్తయి, గృహప్రవేశాలు చాలా సిద్ధంగా ఉన్న ఇళ్ళు ఇస్తాక వీళ్ళకి మనసు అప్పట్ల మరి దానికి వారందరినీ కూడా అభినందిస్తూ ఈ గుడివాడ గుట్కా బ్యాచ్ బూతుల మంత్రి ఏమయ్యాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఇవాళ అతనికి టికెట్ వస్తుందో లేదో తెలియనటువంటి పరిస్థితిలో అతను కొట్టిమెట్టాడుతూ ఉన్నాడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రుల మీద ఎమ్మెల్యే మీద విశ్వాసం లేదు. ఆల్రెడీ ఉన్న పోస్ట్ కూడా పీకేశాడు, పార్టీ మంత్రి పదవి పీకేశాడు, పార్టీ పదవి కోఆర్డినేటర్ పదవి కూడా పీకేశాడు వాళ్ళ కొడాలి నానికి. ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే క్యాషినో ప్లాట్ఫామ్. ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీలో సీట్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, రా వెంకటేశ్వరరావు గారికి వారి కుటుంబానికి ఒక క్రెడిబిలిటీ ఉంది, ఆ కుటుంబానికి ఈ గుడివాడ ప్రాంతంలో ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది. బాబు గారు ఖచ్చితంగా ఎవరు నిర్ణయిస్తారనేది క్లియర్గా తెలుసు, ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇక్కడ, ఖచ్చితంగా ఆయనే టికెట్ వస్తుంది. నువ్వేదో వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్లో ఒక అయోమయం సృష్టించడానికి నువ్వు కార్యక్రమాలు చేస్తే వాళ్ళు నమ్మే పరిస్థితులు దోచుకున్నారు. బందరో ఒక సన్నాసి ఉన్నాడు బందర్లో, చేతకాని మంత్రి, గతంలో పనిచేసి వాడు మాజీలు అయిపోయారు, అక్కడ ఆయన ఇక్కడ ఈయన దోచుకుంటూ ఇవాళ వీళ్ళు వారసులు ప్రకటించుకుంటాడు. ఈయన వచ్చి అక్కడ ఆయన వారసుడు రేపు పోటీ చేస్తాడని ప్రకటిస్తాడు. వీళ్ళ మాట్లాడేది వీళ్ళు పూర్తిగా జిల్లాని నాకేశారు, సర్వనాశనం చేశారు. బందరు పోర్టు లేదు, G+3లు ఇస్తాక మీకు లేదు, ఇసుకలో దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు, క్యాషినోలు పెట్టి జిల్లానంతా అలరల చేశారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జిల్లాలో ఒకటే చెప్తా ఉన్నాం, 16 నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలకి 16 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నాం.